హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనందరాజ్. మీరు చూస్తున్నారు మహాదేవి డిజిటల్స్. ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో మనం పీసీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి తెలుసుకుందాం. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, ఎందుకంటే మనం ప్రూఫ్ తో చూపించాం కాబట్టి డెఫినెట్ గా అందరు సాటిస్ఫై అవుతూ అఫ్ కోర్స్ ఇలా ఉంటుంది అనేటువంటి ఒక అవగాహనకు అయితే రావడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్, చాలా మంది మనకు బ్రదర్ కేటగిరీ వైజ్ గా కట్ ఆఫ్ పెట్టండి, డిస్ట్రిక్ట్ వైజ్ గా కూడా పెట్టండి అని కామెంట్స్ పెడుతున్నారు. నేను ఆల్రెడీ ప్రీవియస్ చేశాను కాబట్టి పెద్ద తేడా అయితే ఏమి ఉండదు, మేబీ చూస్తాను. ఎందుకంటే నెక్స్ట్ సర్వేని ఎస్ఐ మీద చేస్తున్నాను, అది అయిపోయిన తర్వాత మేబీ వచ్చే అంటే వితిన్ 2-3 డేస్ లో నేను ఆల్మోస్ట్ అన్ని అయిపోగొట్టేస్తాను. ఎందుకంటే వీడియో లెంత్ ఉండకుండా షార్ట్ గా చేసేస్తాను, ఎందుకంటే ఫస్ట్ వీడియో మనకు లెంత్ వచ్చింది. ఎందుకంటే అది ఫస్ట్ వీడియో కాబట్టి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అందులో పెట్టేస్తాను, నెక్స్ట్ వీడియో అన్ని షార్ట్ గానే చెప్పేస్తాను. సో ఇక ఈ వీడియో మనకు టాపిక్ ఏంటంటే, మనకు బ్రదర్స్ కొంతమంది కామెంట్ పెట్టడం జరిగింది, బ్రదర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్ లో ఉంటుందా ఆఫ్లైన్ లో ఉంటుందా, అండ్ వన్ మోర్ థింగ్, ఆఫ్లైన్ లో ఉంటే మేము ఎలాంటి సర్టిఫికేట్స్ గ్యాదర్ చేసుకోవాలి ఒకసారి చెప్పండి క్లియర్ గా అంటున్నారు బ్రదర్. ఆ సర్టిఫికేట్ కి సంబంధించినటువంటి వీడియో నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఆల్రెడీ చేశాను, మీరు ఒకసారి చూసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, సర్టిఫికేట్స్ ని లామినేషన్ చేస్తే ఏదైనా ప్రాబ్లం అవుతుందా క్లియర్ గా చెప్పండి బ్రదర్ అని బ్రదర్స్ కామెంట్ పెట్టడం జరిగింది. సో మీకు ఆ కామెంట్ కూడా చూపిస్తాను, కావాల్సింది చూడండి. అండ్ బ్రదర్, ఒకటి గుర్తుంచుకోండి, మన యొక్క సర్టిఫికేట్స్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ప్రతి ఒక్కరు లామినేషన్ చేస్తారు, ఎటువంటి ప్రాబ్లం అయితే కాదు, ఓకేనా. అది ఎందుకు లామినేషన్ చేయకూడదు అంటారంటే, మనకు స్కాలర్షిప్ కి సంబంధించినటువంటి పీజీలో కానీ, ఇప్పుడు మనం ప్రీవియస్ గా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన దాంట్లో బ్యాక్ సైడ్ సైన్ పర్పస్ మనకు కొద్దిగా కట్ చేస్తారనమాట. లామినేషన్ చేసేది అదే. సో అది లామినేషన్ చేయకూడదు అంటారు, దాన్ని బట్టే ఇప్పుడు మన బ్రదర్స్ కూడా డౌట్స్ అడుగుతున్నారు. మనకు అటువంటి టెన్షన్ ఏం అవసరం లేదు, లామినేషన్ చేసినా సరే అవి మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే కాదు, ఓకేనా. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి తెలుసు కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.